అభివృద్ధిలో తెలంగాణ దూసుకువెళ్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. అనేక రంగాల్లో దేశంలో మనమే నెంబర్ వన్ గా ఉన్నామని, మనందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాల సమీకృత కలెక్టరేట్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన సీఎం కలెక్టరేట్ ను ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్లోని సీట్లో కలెక్టర్ జి రవిని కూర్చో పెట్టి శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. దేశానికి ఆదర్శంగా అనేక పనులు చేసి చూపించామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రజలకు అది సౌకర్యంగా ఉండే విధంగా చేయండి అని మన పెద్దలు చెప్పినారు. కడియంసీఆర్ గారు మాజీ ఉప ముఖ్యమంత్రి, వారి ఇప్పుడు లేరు ఇక్కడ. కానీ 2014 ముందు మీ అందరి మీద ఉన్నటువంటి నమ్మకం, తెలంగాణ సమాజం మీద ఉన్న నమ్మకం, ఒంటరిగా ఎన్నికలకు పోవాలి 2014లో అనే డెసిషన్ తీసుకున్న తర్వాత డెఫినెట్గా మన గవర్నమెంటే వస్తానటువంటి ఒక అభిప్రాయంతో ఎన్నికల మేనిఫెస్టో రాస్తున్నాం. ఆ రాసే టైంలో ఒక చర్చ జరిగింది, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తే సబబుగా ఉంటుంది, అది చర్చ. సార్, 200 నుండి 250 చేద్దామని ఒక ఆయన చెప్పాడు, 300 చేద్దామని ఇంకో ఆయన చెప్పాడు, ఇంకో ఆయన ఏమో అంతెందుకు సార్ 276 రూపాయలు సరిపోద్దని ఇంకో ఆయన చెప్పాడు, ఇంకో ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అధికారి ఉంటే ఆయన చెప్తే ఆయన లెక్క అంతా తీసి పప్పు ధర ఎంత, ఉప్పు ధర ఎంత, ఈ దీని ధర ఎంత, దాని ధర ఎంత లెక్కలు తీసి వారు 430 రూపాయలు ఇస్తే సరిపోతేస్తారని చెప్పాను. నేను ఒక మాట అడిగిన అక్కడ, దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను ఒకటే ఒక ప్రశ్న అడిగిన, మనం పెన్షన్స్ అనేది ఇస్తే ఎందుకు ఇస్తాం? వై డూ గివ్ పెన్షన్ ఎట్ ఆల్? ఊరికైనా అట్లా అలవోక ఇచ్చేస్తామా? చిల్లర మల్లర రాజకీయాల కోసం ఇస్తామా? ఓట్ల కోసం ఇస్తామా? లేకపోతే ఎందుకు ఇస్తాం? ఈ పెన్షన్ ఇవ్వడానికి ఒక పరమార్థం, ఒక పర్పస్ ఉందా లేదా అని అడిగినప్పుడు చాలామంది ఏదో సాయం కోసం ఇస్తాం సార్ అని కొంతమంది అన్నారు, కొంతమంది పాలిటిక్స్ వేస్తారన్నారు, రకరకాలు చెప్పినారు. ఎవరైతే పాపం అనేక కారణాంతరాల చేత ఒక భర్త చచ్చిపోయినటువంటి ఒక విధవ స్త్రీ కావచ్చు, లేదా ఒక వృద్ధులైనటువంటి వాళ్ళు పిల్లల నిరాదరణ కోల్పోయినటువంటి కావచ్చు, మన యొక్క నిరుపేద వర్గాల్లో ఉన్నటువంటి అనేక మంది కూలీ తర్వాత రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు, ఆలనా పాలనా లేనటువంటి ఒంటరి మహిళలు కావచ్చు, ఎక్కడ ఎవరు పట్టించుకోకుండా మిగిలిపోయినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, ఇట్లాంటి అనేక కేటగిరీల పర్సన్స్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం. అర్థవంతంగా